జ్యోతిరెడ్డి గారు అనిల్ జ్యోతిరెడ్డి అందరికి డౌట్ ఏంటంటే అనిల్ అనే వాళ్ళు ఎవరు క్లాస్ ఫస్ట్ నుంచి అనిల్ జ్యోతి నా రిజిస్టర్ నేమ్ అదే అమ్మ నాన్న ఉన్నప్పుడు ఆర్ఫనేజ్ అనేది మీకు ఆ చిన్నతనంలో అన్యాయంగా అనిపించలేదా చాలా మందికి అక్కడ మదర్లెస్ ఫాదర్లెస్ ఐదర్ మదర్ ఫాదర్ ఇద్దరు లేని పిల్లలు ఎక్కువ ఉన్నారు వాళ్ళేమో లేరు అని ఏడుస్తూ ఉంటారు నేను ఉండి కూడా ఏడ్చాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె సొంత కూతురికి ఏం కావాలన్నా చేసుకునే స్వతంత్రత లేదు అమ్మకి ఫ్రీడమ్ లేదు అమ్మ ఈ మధ్య నేను చనిపోయాను హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో అండర్స్టాండింగ్ ఇవన్నీ ఉండాలి కదా ఉమ్మడి కుటుంబం ఒక ఒక బెడ్ మందమే ప్రైవసీ ఉంటుంది అది కూడా కర్టెన్స్ ఉంటాయి డోర్స్ కూడా ఉండవు అప్పుడు అండర్స్టాండింగ్ ఏ ఉండదు మనకు వేరే అవతల మనిషి తెలియని కూడా తెలియదు తెలియనే తెలియదు అదే చెప్తున్నా కదా సమరెడ్డి గారు నాకు పూర్తిగా తెలియదు అప్పుడు పాపకి పాలు పట్టడానికి కూడా డబ్బులు ఉండేవి ఉండేది కాదు పావుల అంటే చాలా పెద్ద గగనం ఆ దుగుట్లో ఈ దుగుట్లో 5 పైసలు 2 పైసలు 3 పైసలు ఎత్తికి ఎత్తికి పట్టుకొని ఎప్పుడన్నా ఖాళీ సీసాలు కనిపిస్తాయి కూడా అమ్మి సో అలా చచ్చిపోవాలి అనుకొని బయటకు వచ్చి ఆరో చచ్చిపోతే ఈ స్టోరీ ఉండేది కాదు ఛాలెంజింగ్ జాబ్ కూడా ఒక ఆడపిల్ల రాత్రిపూట బయటకు వెళ్ళటం అనేది కొంచెం కష్టం ఏడు ఏడున్నరకు నేను వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి రాత్రి చెప్పాలన్నట్టు ఓకే సో నాకు లక్గా ఎక్కడ కలిసి వచ్చిందంటే అయినా కూడా నేను చేస్తాను అని చెప్పి ఒప్పించాను సో ఇంట్లో ఎప్పుడు పీస్ అయితే మీకు లేదు 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 అది ఎట్లుంటుందో తెలియదు ఎవ్రీ అదర్ డే గొడవని నేను పొలంలో హ్యాపీగా ఉండేది వీళ్ళతో పాటలు పాడుకుంటాను ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఒక ఒంటరి మహిళ ఎలా ఉండాలి అని మీరు ఆలోచించుకున్నారు అసలు ఏం ఆలోచన లేదు తెలుసా 110 రూపాయలు 60 రూపాయలు ఇల్లు కిరాయి ముస్లిం ఇంట్లో సుబేదారిలో అంటే నాకు అన్నకుండా మొత్తం తెలుసు కదా నేను అక్కడనే ఉన్నా కదా సో సిటీ అంతా తెలుసు నాకు సో మరి ఇంకా మీ తమ్ముడిని పెట్టుకొని మీరు జాబ్ చేసుకుంటున్నారు ఉదయం టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లో 30 రూపాయలకు జాయిన్ అయినా అక్కడ టైప్ నేర్చుకుంటే నెక్స్ట్ జాబ్ అది కదా టైపిస్ట్ నాకు ఫిక్స్ అయిపోయినా సో 6కి నేను వెళ్తే ఆ క్లాస్కి వచ్చిన పిల్లలు ఉంటారు కదా వేరే యూత్ ఉంటారు కదా వాళ్ళు బయటకు వచ్చి నిలబడేటోళ్ళు ఎందుకు కదా ఎందుకు అని నేను కూడా అడిగిన వాళ్ళని సేమ్ వాళ్ళు అన్నారు రూమ్ ఊడ్చుకోవటానికి వచ్చినావు కదా ఊడ్చుకొని పోగొచ్చి ఎందుకన్నా మమ్మల్ని అడుగుతున్నావు అట్లా నన్ను కసురుకున్నారు నేను అలాగే చెప్పినా నేను నేర్చుకోవటానికి వచ్చినాను సేవింగ్స్ లేవు అప్పట్లో సేవింగ్స్ ఎక్కడ పైసలు వచ్చేటే సరిపోవు కదా రాత్రిపూట ఏ వేస్ట్ అయిన కూరగాయలు ఉంటాయి కదా ఎండిపోయినాయి ఖరాబ్ అయినాయి పురుగులు ఉన్నాయి ఉంటాయి కదా తీసుకొచ్చి మేకలకు వేసేటోళ్ళు డూ యూ ట్రస్ట్ దిస్ నేను 1 o'clock దాకా వాళ్ళందరూ పడుకునే దాకా మెలుకోతోనండి 1 o'clock నేను వెళ్ళి కొన్ని కూరగాయలు ఏరుకొచ్చుకునేదాన్ని రోజు రాత్రి ఆ పాడైపోయిన కూరగాయలు ఏరుకొచ్చి నేను పిల్లలకు రాత్రి వండి పడుకునేదాన్ని ఎందుకంటే తెల్లారి వండితే వాళ్ళు చూస్తారని భయం వేసి ఇజ్జత్కి అట్లా ఆ రోజు కూరగాయలు ఏరుకుని వండుకున్నది దాదాపు 1 సంవత్సరం ఆ 2 రూపీస్ సేవ్ చేయడానికి ఎవ్రీ నైట్ ఐ వాజ్ నాట్ స్లీపింగ్ ఫర్ ద 2 రూపీస్ సో అది కూరగాయలు ఏరుకొని వండి పడుకునేదాన్ని నేను అండ్ మీకు ఎప్పుడూ అనిపించలేదు అంటే నాకు తెలుసు మీ చిన్నప్పటి నుండి లేబర్ డిగ్నిటీ యు నో ద వాల్యూ ఆఫ్ వర్క్ నాకు అక్కడ డిగ్నిటీ మర్చిపోయినమ్మ నాకు తెలిసింది ఒక్కటే నా పూట గడవాలి నా పిల్లలకు భోజనం పెట్టాలి నా ఇల్లు గడవాలి అమెరికా వెళ్ళాలని అనుకున్నారు దీనికి ఎక్కడ మీకు థాట్ పడింది నేను ఫస్ట్ డే ఆడ స్కూల్లో సిగ్నేచర్ చేసినప్పుడు ఉపేందర్ అని ఉండే ఆయన హెడ్ మాస్టర్ నా సంతకం చూసి ఆయన అన్నాడు చాలా రాయల్గా ఉన్నది నీ సంతకం కోటీశ్వరాలు అవుతావు నువ్వు అని అన్నాడు ఇంట్లో ఉంచుకోవటం వీలు కాదు అది కొన్ని రోజులకే కదా ఒక ఆడపిల్ల ఎక్కడి నుంచో వచ్చింది ఏదో చేయాలనుకుంటుంది దాదాపు 40 మంది ఉన్నారు సమరెడ్డి గారికి నాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ అందులో ఒక 36 మంది ఫోనే ఎత్తలేదు నాకు కాల్ బ్యాక్ చేయలేదు ఆనెస్ట్లీ ఇద్దరు ముగ్గురు ఎత్తితే వాళ్ళు ఉంచుకుంటే వీలు కాదని చెప్పారు సో అలా అసలు ఏమీ తెలియకుండానే మీరు అన్ని జాబ్లు చేసేస్తారు ఎలా అండి ఇలా రిక్రూటర్ జాబ్ అక్కడ సౌత్ కొరియా వెళ్ళినాక తను అక్కడ ఒక 3 డేస్ ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు సంజయ్ అని తను వెళ్ళిపోయారు
దెన్ అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఎవరైనా ఫోన్ చేస్తే ఆఫీస్కి వాళ్ళు అడిగే క్వశ్చన్ అర్థం కాకపోయేది ఫోన్ ఎత్తినాక హలో అన్నాక అర్థం కాక టక్కున ఫోన్ పెట్టేసేదాన్ని ఎందుకంటే రాంగ్ ఆన్సర్ చేస్తే ఈ కంపెనీ రిక్రూటర్ బాగాలేరని చెడ్డ పేరు వస్తుంది కంపెనీకి ఫోన్ పెట్టేసి మళ్ళీ నేను ఈమెయిల్లో వాళ్ళకి నేను చేసేదాన్ని ఆన్సర్ ఐ థింక్ గాడ్ హ్యాస్ హిప్నటైజ్డ్ హిమ్ యా ట్రూ సో ట్రూ 27-26 క్వశ్చన్స్ హీ ఆస్క్డ్ మీ ఐ డి నో సింగిల్ ఆన్సర్ ఆఫ్టర్ ఫోర్త్ వన్ ఆనెస్ట్లీ యూనో బట్ గాడ్స్ గ్రేస్ హీ ఓన్లీ గివెన్ మీ నాలెడ్జ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లాస్ట్ నేమ్ యువర్ హస్బెండ్ లాస్ట్ నేమ్ యూ హ్యావ్ టు పుట్ ఆల్ దట్ అండ్ హీ సెడ్ గాడ్ బ్లెస్ యూ యూ గాట్ వీసా ఏంటి క్లీనింగ్ గర్ల్గా కూడా చేశారు ఇండియాకి వచ్చినా కానీ డబ్బులు ఎంత ఉన్నదో తెలియదు సో అది అయిపోయిన తర్వాత నేను ఇండియాలోనే ఉండి కంపెనీ రిజిస్టర్ చేసినా